గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గం కోఆర్డినేట్ అయినటువంటి దౌలూరు దొరబాబు గారు గెస్ట్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దౌలూరు దొరబాబు అనగానే ఒక ప్రముఖ విద్యావేత్త, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మనకైనా గుర్తుండడం విషయం తెలిసినదే. కానీ 2019 ఎలక్షన్స్లో తెల్లవారితే బీఫామ్ ఇస్తానన్నప్పుడు లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ గారు తీసుకున్న నిర్ణయం పెద్దాపురం విజయాన్నే మార్చేసింది. త్రిట్లో తప్పిన ప్రమాదంలా అదే టికెట్ దౌలూరు దొరబాబు గారికి ఇచ్చుంటే ఏమో వైఎస్ఆర్సీపీ నెగ్గేదేమో. అటువంటి మరిన్ని విషయాలపై నేరుగా దౌలూరు దొరబాబు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, సాగర్ గారు, థ్యాంక్ యూ. ముందుగా 19 న్యూస్ ప్రేక్షకులకు, అలాగే మా శ్రేయోభిలాషులకు, అలాగే పెద్దాపు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చెబుతున్నాం. సార్ చెప్పండి, మీ యొక్క బాల్యం విద్యాభ్యాసం ఎలా జరిగింది సార్? నా బాల్యం విద్యాభ్యాసం అంతా ఈ సామర్లకోట పెద్దాపురం పట్టణంలో జరిగింది. మాది సామర్లకోట పట్టణంలో నేను పుట్టాను. 1 నుంచి 7 వరకు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివాను. తర్వాత 8, 9, 10 మన జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివి ఇంటర్మీడియట్ మన పెద్దాపురం ఎస్ఆర్విబిఎస్ జేబీ శ్రీ రాజా వత్సభాయ్ బుచ్చి సీతాయమ్మ జగవత్ బహదూర్ కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం జరిగింది. ఓకే సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు, మా తాతగారు యాక్చువల్గా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, సామలకోట షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే ఉండవిల నారాయణమూర్తి గారి దగ్గర సహాయకులుగా ఉండేవారు. మాది ట్రేడ్ యూనియన్ నుంచి వచ్చిన వాళ్ళు మాదంతా, మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ యూనియన్ నాయకులు. మా నాన్నగారు ఇక్కడ సామలకోట యూనియన్తో పాటు ఎఫ్సిఏ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే కొన్ని సొసైటీలకి ఆయన అధ్యక్షులుగా ఉండడం, అలాగే ఐఎన్టీసీ గ్రూప్ ద్వారా ఆయన కూడా కాంగ్రెస్లో కూడా నాయకులుగా ఉండేవారు. సార్, సాఫ్ట్వేర్ భూమి ఎలా ఉంది సార్ ఇప్పుడు? సాఫ్ట్వేర్ బాగానే ఉంది సార్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మొదలైన మీ జీవితం కంపెనీలు పెట్టి కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే స్థాయికి మీరు ఎలా లేరు సార్? అది మా నాన్నగారు మొదటి నుంచి కూడా ఈ యూనియన్ నాయకులుగా ఉండడం, మా నాన్నగారితో పాటు నేను కూడా అప్పుడున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయాల్లో ఉండాలి అని ఒక ఉత్సాహం ఉత్సుకత ఉండేది. ఎందుకంటే అప్పుడున్నటువంటి నాయకులు, అప్పుడు ఉండవల్లి నారాయణమూర్తి గారిని చూశాను, తర్వాత పంతం పద్మనాభం గారిని చూశాను. వాళ్ళని చూసి నేను ఇటువంటి, ఎందుకంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు మనం, ఇప్పుడు వాళ్ళు మరణించినా సరే ఇంకా చాలామంది, ఇంకా పంతం పద్మనాభం గారిని అలాగనే ఉండవల్లి నారాయణమూర్తి గారిని మా పెద్దాపు నియోజకవర్గంలో చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. అలాగే మీరు చూస్తూ ఉంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మరణించినా సరే ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకోవడం ఏంటంటే అటువంటి సంక్షేమ పథకాలు చేయడం. అలాగే ఆ రోజు 1989లో మా నాన్నగారు, మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కలిసి అప్పుడు రాజకీయాలు ఉండేవారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. అప్పుడు 1989లో మాకు అవకాశం వచ్చినా సరే, ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా సరే, ఎందుకంటే మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆ రోజు మా నాన్నగారు భయపడి, ఎందుకంటే నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నా, భయపడి అబ్బాయి భవిష్యత్తు, అలాగే మా సిస్టర్ ఒకటి, మా సిస్టర్ యొక్క భవిష్యత్తును చూసి నాకు రాజకీయాల్లోకి నేను రాను, ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా నేను కూడా ఒక మనసులో ఏంటంటే, అప్పటి నుంచి కూడా మా నాన్నగారిని అన్నా నేనన్నా సరే ఒకసారి ఎమ్మెల్యేగా చేసి, ఆ రోజు ఉండవల్లి నారాయణమూర్తి గారు అలాగే పంతం పద్మనాభం గారిని ఎలా చెప్పుకుంటున్నారు, ఈ దౌలూరు దొరబాబు కూడా చెప్పుకోవాలనే ఒక ఉత్సాహంతో దానితో కష్టపడి చదవడం. తర్వాత మా నాన్నగారు కష్టపడి నన్ను అమెరికా పంపించడం, నేను అక్కడ సాఫ్ట్వేర్లో చేయడం, అది సేమ్ టైం తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్లో కూడా నేను ఉండడం, అట్లా నేను సాఫ్ట్వేర్ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. సార్ చెప్పండి, రాజకీయంగా ఎటువంటి అనుభవం లేని మీరు లీడింగ్ ఉన్న లీడర్, అంటే శ్రీ తోట నరసింహన్ గారు అంటే ఎక్స్ మినిస్టర్ చేశారు, ఆయన ఫ్లోరిడర్గా చేశారు, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని కూడా టికెట్ ఇస్తే, దౌలూరు దొరబాబుకి ఇస్తే నెగ్గునేమో వైఎస్ఆర్సీపీ, మనం మిస్టేక్ చేసామేమో అన్న స్థితికి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించే విధానం వెళ్ళారంటే అసలు మీ వెనకాల ఉన్న పవర్ ఏంటి సార్? నాకు మొదటి నుంచి ఇందాక చెప్పినట్టుగా ఈ దౌలూరు దొరబాబు రేపు మరణించినా సరే
దౌలూరు దొరబాబు అనే వ్యక్తి మంచి చేశాడని నాలుగు జీవితాలు నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలు చెప్పుకోవాలని ఒకే ఒక కోరిక తప్ప, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వలన అలాగే మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల నేను ఒక మంచి పొజిషన్కి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి నేను కరప్షన్ చేయాలనో లేదా అవినీతి చేయాలనో ప్రజల మీద సొమ్ము సంపాదించాలని లేదు. కాబట్టి నేను పార్టీలో రాకముందు కూడా నా యొక్క నాకు వచ్చిన దాంట్లో నేను ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలని ఖర్చు పెట్టడం, తర్వాత ఇలాగా మా నాన్నగారి ద్వారా కానీ నేను కూడా మీకు తెలిసే ఉంటుంది కొన్ని ఇదే మొదటిసారి కాదు నేను ట్రై చేయడం, ముందు కూడా నేను ట్రై చేశాను. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నాయకులతో వీళ్ళతో నాకు సత్సంబంధాలు ఉండడం, అలాగే మా వైఫ్ కూడా ఇక్కడే ఈ పెద్దాపు నియోజకవర్గంలో ఉండడం, ఆ బంధువర్గం అన్నీ కలవడం, ఇవన్నీ దానికంటే ముఖ్యంగా నేను ప్రజల్లోకి వెళ్ళింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిసినప్పుడు పలుమార్లు కలిసినప్పుడు మేము ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు రాజకీయాలు మాట్లాడుకున్నాం, కానీ ఆయన పేద ప్రజల గురించి పడుతున్న తపన చూసి ఎందుకో కనెక్ట్ అయ్యి ఇటువంటి వ్యక్తికి నేను నాయకత్వంలో నేను పనిచేయాలని ఆ రోజు నిర్ణయించుకుని ఆ రోజు నుంచి కూడా ఫ్యామిలీ మా కుటుంబం ఇది మన హైదరాబాద్లో ఉన్నా సరే మొత్తం టైం ఇక్కడ స్పెండ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకెళ్ళి ప్రతి ఒక్కరికెళ్ళి నేను చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి నాయకుడు మళ్ళీ దొరకడు, మనం తప్పకుండా ఆయనకి సపోర్ట్ చేయాలి. అలాగే మా పెద్దాపు నియోజకవర్గంలో ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే 1985లో బలసు రామారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి 1989 నుంచి బయట నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పోటీ చేయడం గెలవడం జరుగుతుంది. కాబట్టి ఇది 30 సంవత్సరాల నుంచి ఉన్న లోకల్ సమస్య. ఒక లోకల్ నాయకుడు నేను ప్రతి ఊరు తెలుసు, ప్రతి గడపకు తెలుసు, మీ అందరికీ నేను న్యాయం చేయగలుగుతానని వాళ్ళ యొక్క దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అందరూ కూడా నన్ను నమ్మడం, దానివలన మేము టికెట్ గ్యారంటీగా కొడతాం. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడో అమలాపురం నుంచి వచ్చిన చిన్నరాజప్ప ఆయన చేసిన అక్రమాలు అవ్వచ్చు, ఆయన చేసిన గ్రావల్ తవ్వకాలు అవ్వచ్చు, ఆయన చేసినవన్నీ కూడా తరిమి తరిమి కొడతానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలందరూ నమ్మడం, ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేసి రావడం, అంతా సెట్ అయింది, అంతా బాగుంది, ఈ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామన్న సందర్భంలో లాస్ట్ మినిట్లో అప్పుడున్నటువంటి సమీకరణల వలన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరో ఒకరు త్యాగం చేయాలి, దొరన్న నువ్వు చేస్తావా అని అడిగినప్పుడు నేను అప్పుడే చెప్పాను అటువంటి నాయకుడికి నా వల్ల ఇబ్బంది రాకూడదు అని చెప్పినప్పుడు ఆయన నువ్వు నీ ప్రొఫైల్ ఎంపీకి సరిపోతుంది, నువ్వు ఎంపీకి వెళ్ళమని నన్ను 2 డేస్ 3 డేస్ అడిగినప్పుడు కూడా అన్నా నా కోరిక ఎంపీ అయితే నేను ఎప్పుడూ వెళ్దును, నాది ఎంపీ కాదు కావాల్సింది ఎమ్మెల్యే, ఎందుకంటే ఎంపీ అన్న వ్యక్తి కొంతమంది ప్రజల్లో అంటే ఎంపీ కూడా మంచి పని చేస్తారు కానీ నాకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలని, అన్నా నేను ఎమ్మెల్యే అవ్వదు, ఇప్పుడు అవ్వకపోతే నెక్స్ట్ టైం అవుతాను, నీ వలన నేను త్యాగం చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా నేను పార్టీ కూడా విడవకుండా పార్టీకి కష్టపడ్డాను. అది గుర్తించి అక్కడ ఒక సర్వే ప్రకారం అన్ని ప్రకారం మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ నాకు కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి విపరీతంగా వీచింది, కానీ ఎందుకు సార్ మన ఈ పెద్దాపురంలో ఒక్కపోసింది? పెద్దాపురంలో ఒక్కపోసింది అదే మీరు చెప్పేది ఏంటంటే, ఒకటి లాస్ట్ మినిట్లో సీటు మార్చడం, ఒకటి నేను నాకు కోఆర్డినేటర్ ఇచ్చిన దగ్గర నుంచి నేను ప్రజలకు చెప్పింది ఏంటంటే పదే పదే చెప్పింది ఏంటంటే 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య లోకల్ సమస్య తీరుతుంది, మన పాలన మనమే చేసుకుందాము. అంటే వాణిగారు ఇవ్వడం వల్ల పోయిందని అనుకోవచ్చు? నేను వాణిగారు ఇవ్వడం వల్ల పోయిందని నేను అనలేదు, నేను కూడా గెలుస్తాను అన్న నమ్మకం ఆ రోజు నాకు కలిగింది. ఎందుకంటే నేను వాణిగారు పోయిందని నేను జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తప్పు పట్టను. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సర్వేల ప్రకారం అటువంటి నాయకుడు మీరు ఇందాక అన్నట్టు ఒక 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టరు, తర్వాత ఎంపీ చేసినటువంటి నాయకుడు మన పెద్దాపురం నియోజకవర్గం ఎక్కడన్నా మన కాకినాడ పార్లమెంట్లో అకామిడేట్ చేస్తే మనకు అందరికీ వస్తుంది అని ఒక నాయకుడి నిర్ణయానికి నేను శిరసాహోయించి, ఎందుకంటే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ అయ్యాను ఏంటంటే ఇటువంటి నాయకుడు రావాలి, నాకు ఒకసారి అన్యాయం జరుగుతుంది నా వలన మొత్తం రాష్ట్రానికి, ఎందుకంటే దేవుడు దేవల దేవుడు ఆశీర్వాదం వలన 151 సీట్లు వచ్చినాయి, లేకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సీటు మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఆ రోజు నేను జగన్ గారికి మాట ఇవ్వడం జరిగింది. జగన్ గారు కూడా ఈ విషయంలో నేను ఎప్పుడు తప్పుపట్టను, జగన్ గారిని ఈ విషయంలో నేను ఎప్పుడు తప్పుపట్టను, ఎందుకంటే ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన నన్ను ఎంపీకి వెళ్ళమన్నా సరే నేను సున్నితంగా తిరస్కరించి నేను పార్టీలోనే ఉన్నాను. దానికి ఆయన తర్వాత మీరు అన్నట్టు సర్వేల ద్వారా ఈ దౌలూరు దొరబాబుకి మరలా కోఆర్డినేటర్ ఇవ్వడం జరిగింది. సార్, ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాల్లో టికెట్ కోసం ప్రయత్నించడం, అది రాకపోతే మళ్ళీ మీరు మీ వ్యాపారంలో బిజీ అవ్వడం, మళ్ళీ రాజకీయాలు వచ్చే మళ్ళీ ఫేమ్లోకి రావడం, సో ఇలా జరగడం వల్ల మిమ్మల్ని ఏమన్నా అవాయిడ్ చేశారా? లేదు, అది తప్పు. మరి ఏంటి, 2004 ఎలక్షన్లో అప్పుడు మా
తూర్పుగోదావరి జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా గురువర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అప్పుడు ఈ పెద్దాపురం నియోజకవర్గంలో కాపులకి, ఇప్పుడు ఎందుకంటే ఐ హేట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ గురించి మాట్లాడు నాకు చాలా ఇష్టం ఉండదు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది మాట్లాడవలసిన వస్తుంది. కాబట్టి ఆ రోజు నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే పోటీ చేస్తావు అన్నప్పుడు నాకు ఉంది అని చెప్పి అప్పుడు నేను యుఎస్ నుంచి రావడం జరిగింది. అప్పుడు 2004 వచ్చినప్పుడు అది కూడా నా టికెట్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి లాస్ట్ మినిట్లో అప్పుడు ఉన్నటువంటి ఎంపీ తోట గోపాలకృష్ణ గారు తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం, అప్పుడు పల్లంరాజు గారు కాకినాడ ఇవ్వడం, కాకినాడ ఎంపీగా ఇవ్వడం వలన పెద్దాపురం నియోజకవర్గంలో నీ ఇంకా చిన్నవాడు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను కూర్చోబెట్టి నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, ఎందుకంటే అప్పుడు వయసు 28 నీకు ఇంకా భవిష్యత్తు ఉంది తప్పకుండా చేస్తామన్నప్పుడు నేను పర్వాలేదని అప్పుడు ఇప్పుడు ఎలాగా ఓకే అన్నాను. అప్పుడు కూడా ఆ రోజు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా నేను ఓకే చెప్పినప్పుడు అప్పుడున్నట్టు మీరు అన్నట్టు అప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే నేను చెప్పింది ఏంటంటే అప్పుడు దిగువ మధ్య తరగతి కుటుంబంలోకి వచ్చి ఒక్కొక్క స్టేజ్కి వెళ్తున్నాను. అప్పుడు ఏంటంటే నాకు గ్రీన్ కార్డ్ ప్రాబ్లం వచ్చి అప్పుడు మరలా యుఎస్కి వెళ్ళడం. తర్వాత నేను 2009 అయితే నేను టికెట్ ట్రై చేయలేదు, కానీ 2009 నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారికి సపోర్ట్ చేయాలని ఒక చిరు సైన్యం మీ ఫ్రెండ్స్ అందరం కలిపి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే ప్రేమే లక్ష్యం, సేవే మార్గం, ప్రతి ఒక్కరికి నేను కష్టపడిన వాళ్ళకి ఇస్తాను, ఇలాంటి చదువుకున్న వాళ్ళకి ఇస్తానంటే ఇవ్వండి అన్న, కానీ ఎప్పుడు కూడా అప్లికేషన్ కూడా పెట్టలేదు. కానీ ఆ పార్టీ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి అది ఇవ్వడం, తర్వాత ఆ ఎలక్షన్ చేసి మళ్ళీ నేను వెళ్ళడం. 2014 మళ్ళా వైఎస్ఆర్సీపీ నుంచి పిలిపి వచ్చింది ఎంపీకి పోటీ చేయమని, కానీ నాకు వద్దని చెప్పడం, తర్వాత తెలుగుదేశంలో కూడా నాకు టికెట్ ప్రకటించడం, ఈ బీ ఫార్మ్ ఇచ్చే టైంలో మళ్ళీ అది కూడా చేంజ్ చేశారు 2014. అప్పుడు 2014 అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మేము అందరం మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను వెళ్ళిపోవట్లే, ఫ్యామిలీ అక్కడ ఉంది, నాకు 3 టైం ఇవ్వండి, నేను మరలా తిరిగి వస్తానని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 3 కంటే ముందు నేను ఫ్యామిలీని తీసుకొచ్చి అప్పటి నుంచి నేను నియోజకవర్గంలో 5 నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను. యాజ్ ఎ పాలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో లెన్స్ అయ్యారు, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి తిట్టడం కూడా చేస్తున్నారు కదా మీ నాయకుడిని. మా నాయకుడిని ఎవరు తిట్టినా సరే రాజకీయాల్లో ఎవరికైనా సరే మేము కౌంటర్ ఇస్తాం. ఆల్రెడీ చిన్నరాజప్ప గారికి కూడా 2-3 చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను మిగిలిన పొలిటీషియన్స్కి నాకు తేడా ఏంటంటే మిగిలిన వాళ్ళు కొంతమంది నేను పేర్లు చెప్పిన మీరు అర్థం చేసుకోండి, ఆ రోజు వరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళు ఉన్నారు, సీటు రాకపోతే చంద్రబాబు నాయుడుని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అటువంటి రాజకీయ నాయకుడు నేను కాదు. ఎంతో కొంత ఈ పెద్దాపు నియోజకవర్గంలో అటువంటి రాజకీయం నేను చేయలేను, ఎందుకంటే నా మెంటాలిటీ నా పర్సనాలిటీ వేరే. కానీ మా నాయకుడిని కానీ మా ప్రజలకు కానీ ఎవరికైనా అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను, ఎందుకంటే తాట తీస్తారని మన నాకు తెలుసుంటే మీకు మిగిలిన వీడియోస్ కానీ నా ప్రెస్ మీట్స్ కానీ మీరు చూసుంటే చిన్నరాజప్ప చేసిన అక్రమాలు కానీ దేనికైనా సరే ఎండగట్టిన వాడిని నేను. అలాగే మొన్న కూడా నేను పలు సందర్భాల్లో చెప్పినప్పుడు మీరు ఎమ్మెల్యే కింద ఉన్నారు, నేను ఇన్ఛార్జ్ కింద ఉన్నా, మీరు రండి, మీరు సేవ చేయండి, మీరు చేయండి కార్యక్రమాలు, నా తరపున నేను చేస్తాను, మన పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిపరుచుదాం. 2024 ఎలక్షన్కి వచ్చినప్పుడు మరలా చూసుకుందాం, మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీలో వచ్చినప్పుడు మరలా ఎలక్షన్ చూద్దాం, వేరే రాజకీయాల్లో కాదు. కానీ మీరు కానీ మా నాయకుని కానీ ఏమన్నా అన్నా అంటే తాట తీస్తామన్నాను, ఆయన మరలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పితే అప్పటి నుంచి కూడా నేను ఆయనకి నియోజకవర్గంలో కూడా తిరగనివ్వనని చెప్పాను. పవన్ కళ్యాణ్తో కొన్ని సినిమాలు తీసి చేయకాల్చుకున్నారా? లేదు. కన్ఫామ్గా? ఆర్ యూ షూర్? అంటే నేను డైరెక్ట్గా పెట్టలేదు, కానీ త్రూ ఫ్రెండ్స్ ద్వారా. బట్ ఏదైనా మీకు కొంచెం లాస్ అయింది? నేను చెప్పలేను లాస్. ఓకే సార్, ఓకే సార్, రైట్, కమ్ టు ద పాయింట్ సార్. పెద్దాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దౌలూరి దొరబాబు గారా లేదా దౌలూరి సుబ్బారావు గారా? దౌలూరి దొరబాబు గారే 100%. కానీ మరి ప్రతి చోట దౌలూరి సుబ్బారావు గారు ప్రమేయమే కనబడుతుంది, దౌలూరి దొరబాబు గారు ఎందుకు కనిపించట్లేదు మీరు ఏం చెప్తారు? దౌలూరి దొరబాబు గారు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు, కానీ దౌలూరి సుబ్బారావు గారు ఆయనకు ఉన్న సంబంధాలు, ఆయన చేసిన దానికి ప్రతి కార్యక్రమంలోనే ఆయన ఇప్పుడు నాతో పాటు వస్తారు, కానీ నేను లేనప్పుడు ఎప్పుడైనా సరే వివాహం కానీ ఎటువంటి అధికారిక కార్యక్రమాలకి నేను ఆయన పంపలే, ఎందుకంటే ఒకసారి ఆగస్ట్ 15 ఇదే ప్రాబ్లం వస్తే అప్పుడు వచ్చినప్పుడు ఆయన జెండా వందనం అయిపోయినా సరే ఆ జెండా వందనం ఫొటోస్ వచ్చినాయి, ఎందుకంటే కింద పడిపోతుంటే ఆయన ఫిక్స్ చేస్తాయి, ఎందుకంటే ఆయన ట్రేడ్ యూనియన్లో ఉన్నప్పుడు ఎన్నో జెండా వందనం చేశారు. కమిషనర్ గారు చేశారు, మున్సిపల్ కమిషనర్ గారు చేస్తే రానప్పుడు పట్టుకుంటే ఆ ఫొటోస్ పెట్టుకుని కొంతమంది చేశారు.
చేసినప్పుడు కూడా ఇప్పుడు చెప్పాను మా ఫాదర్కి ఇలాంటి మన అధికారిక కార్యక్రమాల్లో మన ప్రోటోకాల్ లేదు కాబట్టి మనం పాల్గొన చెప్పినప్పటి నుంచి కూడా మేము అధికారిక కార్యక్రమాల్లో ఎప్పుడు ఆయన ఇప్పుడు పాల్గొన్నాం సార్. ఇక్కడ ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, ఎందుకు టీడీపీ నెగ్గింది సార్? చెప్పేదే ఫస్ట్ లాస్ట్ మినిట్లో టికెట్ చేంజ్ చేయడం, వాళ్ళకి టైం లేదు ఎందుకంటే వాళ్ళు జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం. ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి తోట నరసింహ గారికి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు, బాగాలేదు. తోట నరసింహ గారు ఉంటే వేరేగా ఉండను ఎందుకంటే ఆయనకున్న కార్యకర్తలతో ఉన్న సంబంధాలు వేరు, తోటవాణి గారికి కార్యకర్తలతో కొద్ది రిలేషన్షిప్ వేరు. నాలుగు నేను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకుల్ని నమ్మకపోవడం, ఇక్కడున్న నాయకులను నమ్మకుండా జగ్గంపేట నుంచి ముగ్గురు నలుగురు ఐదుగురు వచ్చి ఎలక్షన్ చేయడం లాస్ట్ మినిట్లో ఇవన్నీ ఉండడం వలన. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నాకు సీట్ ఇవ్వకపోవడం వల్ల కొంతమంది జనసేనకి వెళ్ళడం, ఇవన్నీ మనం ఫ్రాంక్గా మాట్లాడడం. కొన్ని కాంట్రవర్సీకి వెళ్ళినా మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒక 10-15 రోజులు ముందు మార్చుంటే తోటవాణి గారికి కొద్ది అవకాశం వచ్చేది ఇవన్నీ సెట్ చేసుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే నామినేషన్ ముందు రోజు మార్చడం వలన ఇవన్నీ ఎలక్షన్స్ మీకు తెలిసి 14 డేస్లో ఎలక్షన్ అయిపోతుంది. 14 డేస్లో అవ్వడం వలన పరిస్థితి గజిబిజిగా ఉండడం వలన ఇదంతా అయ్యింది సార్. ఇదే నియోజకవర్గంలో ఎందుకు తోటవాణి యాక్సెప్ట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంప్రెస్ చేయలేకపోయారా జనాన్ని, లేదా మీరు ఇంప్రెస్ చేయలేకపోయారా? నేను పార్టీ క్యాడర్ ఇంప్రెస్ చేయలేకపోయారా? నేను కొన్ని ఇప్పుడు తోటవాణి గారు నేను కొన్ని గ్రామాలు నేను ఎంచుకున్నా, కొన్ని గ్రామాల్లో నేను తిరిగా పార్టీ హైకమాండ్ మన సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతిదీ నేను ఫాలో అయ్యి ప్రతి ఊరికి వెళ్ళి తిరిగా. నేను తిరిగిన ప్రతి ఊరు కూడా మీరు చూస్తే మెజారిటీ వస్తుంది తిరిగింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు చిన్నరాజప్ప గారి డెవలప్మెంట్ గురించి నేను అనను, ఎందుకంటే చిన్నరాజప్ప గారి దగ్గర ఒకటి ఉన్నది మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మంచితనం కొద్దిగా ఎవరికి హాని చేయరన్నది ఒకటి ఉంది, అదొకటి. రెండు, ఈ లాస్ట్ మినిట్లో ఈ చేంజ్ ఇవన్నీ మొత్తం ఎక్కువ ప్రభావితం చేసింది సార్. ఇప్పుడు మీకున్న ప్రొఫైల్కి మీరు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ఏదో నామినేటెడ్ ఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇట్స్ అప్ టు యూ. ఎమ్మెల్సీకి మీరు చాలా సూటబుల్, సో అటువంటి ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి గారు తీసేసే పరిస్థితికి వచ్చింది. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బిల్లులు బీసీ బిల్లులు చాలా మటుకు ఆపేశారు, అధికార అభివృద్ధి జరగడం లేదు అధికార పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా చేయడం జరిగింది. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 161 క్లాజ్ 1 నుంచి 161(9) వరకు పార్లమెంట్ మేబీ టేక్ డెసిషన్ అని చెప్పి చాలా స్పష్టంగా రాయడం జరిగింది సార్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, పార్లమెంట్ ఇది ఈ ఎమ్మెల్సీని క్యాన్సిల్ చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటుందా, లేకపోతే టీడీపీ పక్షం ఉంటుందా? మా దృష్టిలో ఎమ్మెల్సీ అన్నది ఆల్రెడీ రద్దు అయిపోయింది. ఇక్కడ నేను ఒకటే చెప్పా, నాకు అన్యాయం జరిగింది, మీకు అన్యాయం జరిగింది. ఒక్క అది ఒక 5 నెలల్లో వచ్చి 10 నెలల్లో వచ్చి సంవత్సరం వచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. నాతో పాటు నడవండి అని ప్రతి ఒక్కరిని కూడా నేను కన్విన్స్ చేసుకుని, ఎందుకంటే మీరు ఈరోజు మీరు ఈ 8 నెలల పరిపాలన చూస్తుంటే ఈరోజు ప్రజలు జైజైలు కొడుతున్నారు. ఆయన ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, మీరు చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాము. ఆ రోజు పాదయాత్రలో 360-440 కిలోమీటర్లు నడిచినప్పుడు ప్రతి ఒక్కరు బాధలు విని ఆ రోజు అన్నాడు, నేను విన్నాను నేను ఉన్నానని అన్న జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలు నమ్మి మేము మీ వెనకాల ఉంటామని భరోసా ఇచ్చారు. అందులో కూడా నేను ఒక్కడినే, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో 3-4 నెలలు తిరిగినప్పుడు ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ప్రజల యొక్క పాద చాలామంది చెప్తుంటారు ఆయన కోపం ఎక్కువని, కోపం ఉన్న చోట కోపం, ప్రజల యొక్క ఆప్యాయత అన్నీ చూసా ఆయన దగ్గర చాలా నేర్చుకుని. లాస్ట్ మినిట్లో సీట్ మార్చినా సరే నేను ఒకటే చెప్పాను, అన్న నీకు కమిట్ అయ్యాను, మళ్ళీ వస్తా, నువ్వు గ్యారంటీ గెలుస్తావు, నువ్వు సీఎం అవుతావు, నీ ఇలాంటి వాడు సీఎం అవ్వడం చెప్పడం జరిగింది. ఓకే సార్, మేము మా రిపోర్ట్ ప్రకారం అప్పుడు 2019కి మీరు చేసే పబ్లిసిటీ కానివ్వండి, ప్రజల్లోకి మీరు వెళ్ళే విధానం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మీరు 100% సక్సెస్ అయినప్పటికీ లోకల్ క్యాండిడేట్ అయిన మీకు కాకుండా వాణి గారికి ఇవ్వడం వల్ల జగన్ గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటారు? జగన్ గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే అప్పుడు జగన్ గారికి కానీ మాకు కానీ 151 సీట్లు వస్తాయని ఎవరికి తెలియదు. ఎవరైనా సరే మేము లాస్ట్ టైం 2014 ఎలక్షన్ చూసారు, 2019 ఎలక్షన్లో ఏ ఒక్క సీటు కూడా పోకూడదు అని ఎవరైనా ఎలక్షన్స్కి వెళ్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే అవ్వచ్చు, వేరే సర్వేలు అవ్వచ్చు, అన్నీ నాకు అనుకూలంగా ఉన్నా సరే అటువంటి నాయకులు మన పార్టీలోకి వస్తే, తెలుగుదేశం నుంచి వస్తే, ఇది ఒక్క పెద్ద అభివృద్ధి కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళకు కొద్దిగా ఫౌండేషన్ ఉంది కాబట్టి అని చెప్పడం వలన ఎవరైనా
దొరన్న ఆయన ఒకటే అన్నాడు, దొరన్న నువ్వు త్యాగం చేయవాలని నేను చేస్తానన్నాను అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు ఆ రోజు, ఆయన ప్రతి మాట ఒకటే అంటాడు ఆయన, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం ప్రజల యొక్క ఆశీస్సులు, నాకు ఇంకెవరు అవసరం లేదు. ఓకే, కాబట్టి నేను కూడా అదే అన్నా ఆయనతో, నేను కూడా ఆయన ఆయన బాటలో ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మాకుంది, ప్రజల యొక్క ఆశీస్సులు మాకున్నాయి, తప్పకుండా ఆయన ఏం చెప్పాడంటే కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం, ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్తున్నాడు. అలాగే ఈరోజు కూడా నేను ఈ పెద్దాపు నియోజకవర్గంలో నాకు ఇన్ఛార్జ్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్స్ ముందుకంటే ఎక్కువ తిరుగుతున్నాను, ఎలక్షన్ ఉంటే ముందుకంటే ఎక్కువ తిరుగుతున్నాను. ఎందుకంటే నేను 2024 ఎలక్షన్ నేను తిరగట్లే, కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని నన్ను నమ్ముకుని ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు నాయకులు రేపొద్దున ఎలక్షన్లో వాళ్ళని గెలిపించి వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందం చూసి, నాకు మిస్ అయింది వాళ్ళ కళ్ళలో ఆనందం చూసుకుని చూడాలనే ఒకే ఒక తపంతో ఈరోజు ప్రతి విలేజ్ కానీ ప్రతి టౌన్ కూడా ప్రతి దాంట్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని తిరుగుతున్నాయి. ఇప్పుడు మా పిల్లలు కానీ ఎక్కడ నా హైదరాబాద్లో ఉన్నా సరే, ఒక్క మంత్కి 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళినా సరే ఇక్కడ ఎందుకు స్పెండ్ చేస్తున్నారంటే, ఎక్కువ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి చిన్న రాజప్పని తరిమి అమలాపురం కొట్టి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు నాకులా ఎలా కష్టపడ్డారో, పార్టీ జెండాను నమ్ముకుని 10 సంవత్సరాల నుంచి మోసిన ప్రతి ఒక్కడి కళ్ళ ఆనందం చూడడానికి ఈరోజు తిరుగుతున్నాను. సార్, అఫీషియల్గా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు అయినప్పటికీ, అనఫీషియల్గా ఎమ్మెల్యే దౌలూరి దొరబాబే కదా సార్? అది నో కామెంట్స్ అండి. తెలిసి కామెంట్స్ అంటే ఇక్కడ దొరబాబు గారు హవాయే కొనసాగుతుంది, దొరబాబు గారు కొనసాగంలోనే అధికారులు ఉంటున్నారు, ఎందుకంటే మీ పక్కనంత కూడా మీ బలగమే కదా సార్. ఒక్కో దానికి ఒక విషయం చెప్పవలసింది ఏంటంటే, 2014 దాడిశెట్టి రాజా గారు అప్పుడు ఎమ్మెల్యే, దాడిశెట్టి రాజా గారు ఒక సమావేశానికి కానీ ఒక అధికార సమావేశానికి కానీ ఏది చేయనివ్వలేదు తెలియజేసే వాళ్ళు. కానీ పెద్దాపురంలో అట్లా లేదు. పెద్దాపురంలో ఒకటే ఏంటంటే, ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగినా ప్రజలకు ఏదైనా జరిగినా సరే ప్రతి అధికారిని కూడా ఒక యాజ్ ఇన్ఛార్జ్ కింద నేను వాళ్ళు ప్రశ్నించి, అధికారం నాకు మీకు ఉంది నాకు ఉంది ఎవరికైనా ఉంది, అంతేగాని నేను చినరాజప్ప గారిని రానివ్వకూడదు, వాళ్ళని రానివ్వకూడదు, వీళ్ళని రానివ్వకూడదు అటువంటి రాజకీయం అయితే నేను చేయను. ఇక్కడ మీరు చెప్పిందే జరుగుతుంది సార్. ఏ గవర్నమెంట్ ఏదైనా దొరబాబు గారు ఇన్ఫార్మ్ చేసి పోలీస్కి ఒక పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే దొరబాబు సార్ మాట విన్నవ్వాలి, ఒక ఎక్కడ గవర్నమెంట్ విన్నవ్వాలి అలా జరుగుతుంది సార్ ప్రాసెస్. అంటే మీరు నన్ను అవుట్ ఆన్సర్ చేసి, ఎందుకంటే ఇన్ఛార్జ్ అన్నది ఎలాగైనా సరే అధికార పక్షంలో ఉన్న ఇన్ఛార్జ్కి ఎలాగైనా కొద్ది ప్లస్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అది ఎక్కువ ఉంది, ఎందుకంటే ఎమ్మెల్యే అది నా మంచితనం అవ్వచ్చు. నేను కూడా అధికారులకు ఎప్పుడైనా కాల్ చేసినా సరే ఇది చెయ్యని నేను ఆర్డర్ చేయను ఎప్పుడు కూడా. వాళ్ళకు కూడా అది నచ్చింది, అధికారులు కూడా వాళ్ళకు కూడా కొత్త ఇలాంటి ఫస్ట్ టైంలో ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నారు అన్నారు. ఒకటే చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా అధికారంతో కానీ దీన్ని ఏమంటారు దాంతో వాళ్ళని లొంగ తీసుకోవాలనుకోలేదు అహంభావం, కానీ ఒకటే ప్రేమతో. ఎందుకంటే వాళ్ళు నాకులాగే చదువుకున్న వాళ్ళు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు డిఎస్పీ క్యాడర్ ఉన్న ఎవరున్నా సరే అంత కష్టపడి వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్పేది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ చేయండి. అలాగే ఏమైనా అన్యాయం జరిగింది అనుకో, అన్యాయం జరిగినప్పుడు మాత్రం మా కార్యకర్తలైనా మా నాయకులైనా సరే నేను ఎప్పుడు వాళ్ళ వెనకాల ఎప్పుడు రాలే, వెళ్ళి వాళ్ళు శిక్షించమనే చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పండి, మీకు పెద్దాపురంలో ఈ పడుపు వృత్తి అన్నది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఒకసారి మాకు తెలిసింది, తెలిసిన తర్వాత నాకు తెలిసిన తర్వాత పోలీసులకు నేను చెప్పాను. చెప్తే అందులో ఒక వ్యక్తి మా తెలియదు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అంటారు, అయినా సరే నేను చెప్పాను అటువంటి పెద్దాపురం అన్న చెడ్డ పేరుని మార్చి ఇప్పుడు మంచి పేరు వస్తుంది సార్. ఆరోజు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా సూపర్ ఉన్నాయని చెప్పి మీరు ఆయన పార్టీ మనిషి కాబట్టి చెప్పడం తప్పలేదు, కానీ ప్రజల్లోకి కొంచెం నెగిటివ్ అయితే ఉంది అని అంటారు, దాన్ని కాదంటే అలా ఉంటారు. నెగిటివ్ కాదు, అది కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, దాన్ని బ్యాడ్ ప్రాపగండా అనవచ్చు. ఇప్పుడు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న పెన్షన్లకి 50 లాక్స్ పెంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే, నీ పెన్షన్ తీసేస్తున్నారు అని ఒక బ్యాడ్ ప్రాపగండా. పెన్షన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం గవర్నమెంట్లో చాలామందికి అక్రమంగా పెన్షన్ కట్టారు, కాబట్టి ఆయన ఒకటే ఒకటి రూలు ఇది ఒక రూల్స్ పెట్టారు, వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని. వాళ్ళ తెలుగు ముందైతే జన్మభూమి కంట్రీల ద్వారా తెలుగుదేశం వాళ్ళకే 1, 2, 3, 4 ఫ్యామిలీకి పెన్షన్లు వచ్చాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మభూమి కమిటీలు ఇటువంటివి ఉండకూడదు, ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఎక్కువ విమర్శలు కానీ ఏమైనా సరే జన్మభూమి కమిటీ వాళ్ళు, ఎందుకంటే ఒక పెన్షన్ కావాలంటే 1000 రూపాయలు, లేకపోతే రేషన్ కార్డు కావాలంటే 1000 రూపాయలు, అలాగే ఇళ్ల స్థలాలు కావాలంటే 10,000. జన్మభూమి కమిటీ వాళ్ళు చేసిన అరాచకాలు ఈ తెలుగుదేశం నాయకులతో పాటు చేసిన అరాచకాలు. కాబట్టి అటువంటిది మన పరిపాలనలో జరగకూడదు, అలాగే ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన పరిపాలన
ఇవ్వాలి అని చెప్పి ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయం కానీ తీసుకొచ్చి ఇటువంటి మాలాంటి నాయకులకు కూడా ప్రమేయం లేకుండా ఈరోజు అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం, 45 లక్షల మంది అమ్మలకి డైరెక్ట్గా 15,000 చూసే మీరు చూసే ఉంటారు ఈ సంక్రాంతి పండుగ. నేను చాలా సంక్రాంతి పండుగలు చూశాను, కానీ ఈ సంక్రాంతి పండుగ చూస్తే ఇటుపక్క వ్యాపారస్తులు ఎంతమంది హ్యాపీగా ఉన్నారంటే ప్రతి ఓళ్ళు కూడా ప్రతి అమ్మ కూడా వచ్చిన దాంట్లో బట్టలు వాళ్ళ పిల్లలు కొనడం. ఎందుకంటే 15,000 కూడా చాలామంది నాయకులు నాకు అన్నారు, తెలుగుదేశం వాళ్ళు అయితే 15 రోజులు దాన్ని చేస్తారు, ఏంటి ఒక చెక్లు ఇవ్వడం అది ఇవ్వడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రమేయం లేకుండా, ఎందుకంటే ఎక్కడ మా పెద్దాపు నియోజకవర్గం అంటే ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకూడదు, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా డైరెక్ట్గా డోర్ డెలివరీ వాళ్ళకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సార్, పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకి ఎవరికైనా సొంత గృహం లేకపోతే వాళ్ళు గృహం నిర్మించుకోవడానికి ఆశపడతారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, యావరేజ్ ఫ్యామిలీ, వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అసలు ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్? మీరు ఇందాక అన్నారు మీ మంచితనం, ఇంకొకటి ఏంటంటే నేను మా పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా సరే మా పిల్లలకు ఒకటే చెప్తా, నేను ఈ వారంలో ఇంతమందికి నేను హెల్ప్ చేయగలిగాను, రైట్, ఇంతమందికి జాబులు ఇవ్వగలిగాను, రైట్, ఇంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్లో చేయించగలిగాను. మా దగ్గర ఇద్దరు పిల్లలు ఆపరేషన్ వస్తే జగన్ గారు చెప్పగానే వాళ్ళు 10 లక్షలు అవుతే 10 లక్షలు ఇచ్చారు. అలాగే కిడ్నీ ఎవరో ఇస్తే నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన స్విమ్స్లో ఫ్రీగా నా పర్సనల్గా మళ్ళీ డైరెక్టర్ గారు కాల్ చేసి, వాళ్ళందరూ నా బంధువులు కాదు కానీ ఈ నియోజకవర్గంలో ఎవరికి కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరిని కూడా నేను బాధగా పంపించకూడదు. అది ప్రభుత్వం లేకపోయినా సరే చాలామందికి నా సొంత డబ్బులన్నా చేసి వాళ్ళు ఆనందం చూడాలని, కానీ అంతేగాని మీరు ఇంతక ఒకటి చెప్పాను, రేపు మా పిల్లలు కానీ మా వైఫ్ కానీ ఈ పెద్దాపు నియోజకవర్గంలో లేకపోతే చుట్టుపక్కల ఎక్కడన్నా తిరిగితే దౌలు దొరబాబు ఆ గ్రావెల్ తినేశాడు, దౌలు దొరబాబు ఈ రోడ్లో తినేశాడు, ఈ రోడ్డు కమిషన్ కాదు, దౌలు దొరబాబు అనేవాడు మాకు ఈ హెల్ప్ చేసాడమ్మా, మాకు ఈ జాబ్ ఇచ్చాడమ్మా, లేకపోతే మా కుటుంబాన్ని నిలబెట్టాడమ్మా అని చెప్తే అది చాలు. నా ఒక్కదాని గురించి నేను ఈరోజు ఈ పెద్దాపు నియోజకవర్గం కష్టపడతాను. సార్, కమ్ టు ది పాయింట్, పవన్ కళ్యాణ్ గారి మీద మీ పక్క నియోజకవర్గం ఉన్నటువంటి కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల వల్ల ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడింది. నా వ్యక్తిగతంగా అంటే నా పర్సనల్గా ఏంటంటే ఎవరు పార్టీలో ఎవరున్నా సరే ఏ నాయకులు ఉన్నా సరే వ్యక్తిగత దూషణలు మాత్రం నేను సమర్థించను. ఒకటి, మీరు రాజకీయంగా ఎంత తిట్టుకున్నా పర్లేదు కానీ కొన్ని వ్యాఖ్యలు నేను సమర్థించను. అది మిగిలింది అంటారా, అది చంద్రశేఖర్ రెడ్డి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అది సంగతి. అందులోకి నేను తలదూచుకో, ఎందుకంటే నాది పెద్దాపు నియోజకవర్గం, పెద్దాపు నియోజకవర్గం ప్రజలు అంతే. అంటే అక్కడ వచ్చింది మీ పార్టీ అధినేత కోసం కదా, అందుకే అడిగే మీ క్వశ్చన్, అందుకని అక్కడ ఇష్యూ వచ్చింది మీ పార్టీ అధినేత కోసం. మా పార్టీ అధినేత కోసం తప్పకుండా, అప్పుడు ఎవరు ఇప్పుడు మా పార్టీ అధినేతను తిట్టినా సరే వాళ్ళకి అదే చెప్తాం, ఎవరు వ్యక్తిగత దోషులకు వెళ్ళకండి, మన రాజకీయం మంచిగా చేద్దామని చెప్తాం. సార్, ఇప్పుడు మీరు చెప్పిన మెరిసినంత మేము వినేసరికి మీరు ఇందాక ఒక మాట మాతో షేర్ చేసుకున్నాం, మా 90 న్యూస్ షేర్ చేసుకున్నారు, రేపు మీ మేడం మీ పిల్లలు రోడ్డు మీద పాస్ అవుతుంటే వాళ్ళని చూసి మీ నాన్న ఇట్లా చేశాడు, మీ భర్త ఇట్లా చేశాడు అని చెప్పుకోకుండా ఉండడానికి నేను ఎంతైనా కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు మేము స్వయంగా నమ్ముతున్నాం, మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత 2024 పెద్దాపురం ఎమ్మెల్యే దౌలూరి దొరబాబు అనే నేను పెద్దాపురం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ప్రజలకు ఏ రకమైన భరోసా ఇస్తారు, ఏ రకమైన సేవలు చేస్తారు, మా 90 న్యూస్ ద్వారా మీ పెద్దాపురం ప్రజలకి మీ ద్వారా చెప్పండి. ఈ దౌలూరు దొరబాబు అని నేను మీరు చెప్పారు కాబట్టి 2024 గురించి వెయిట్ చేయట్లే, ఇప్పటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే నాకున్న ఒకటే ఒక్క దాన్ని ఏమంటే రెసెట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా సరే ఎవరిని అడిగినా సరే అన్న కొద్దిగా ఈ పని చేసి పెట్టమంటే పని చేసి పెడితే తప్పకుండా నేను ఈ పెద్దాపు నియోజకవర్గ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీ అందరి గురించి నేను అందరి గురించి నేను మీకు సేవ చేస్తానని. 2024 పరిస్థితి అప్పుడు చూద్దాం, ఏదైనా సరే ఎట్టి పరిస్థితులైనా సరే నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను. అటువంటి నాయకుడికి మన అందరం కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారు కానుక్కోవాల్సిన అవసరం ఉంది. సార్, ఉగాది తెలుగు సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఉగాదికి మీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరికైతే విడో ఫంక్షన్స్ లేవో, ఎవరికైతే బీమా మిత్రాస్ లేవో, ఎవరికైతే ఇల్లు లేవో ఉగాది నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు కదా, ఈ ఉగాది తెలుగు వాళ్ళకి
ఏమాత్రం పండుగ వాతావరణం ఏర్పడదు అనుకుంటున్నారు? ముందు మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి, ఉగాది, దసరా వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి 15 రోజులకు ఒక పండుగ, ప్రతిరోజు పండుగ. ఆయన ఇచ్చిన ప్రతి హామీ కూడా, మాట ఎక్కడ తప్పుకుని మళ్ళీ ఒక్కోసారి ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే అని ఒక అని నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఉగాది వరకు ఆగవలసిన అవసరం లేదు, మళ్ళీ 15 రోజుల్లో మాకు కాపు నేస్తామని మళ్ళీ పండుగ వస్తుంది. తర్వాత విద్యుత్ రకరకాల వస్తాయి, వచ్చినప్పుడు ఉగాది గోరుముద్ద ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మెన్యూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రిపేర్ చేసిన మెన్యూ గోరుముద్ద, ఏవీకేం ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఈ ఇచ్చిన పెన్షన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ టెంపరీ మీకు, కానీ ఒక ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు ఒక 10 మందికి సేవ చేయగలుగుతానంటే దానికి కారణం విద్య. ఆ విద్య లేకపోతే నేను కూడా ఏ పెన్షన్ గురించో, దీని గురించి, ఇళ్ల స్థలం గురించి తిరిగేవాడిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారంటే చిన్నప్పటి నుంచి చదివిందాం, కలెక్టర్ చేస్తాడో లాయర్ అవుతాడో ఏమైనా సరే, అది అయిన తర్వాత ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరినీ కూడా ఆ వ్యక్తి వలన ఉపయోగపడుతుంది, బాగుపడతారు. దానివల్ల మనకి ఇలాంటి సంక్షేమ పథకాలు చేయవలసిన అవసరం ఉండదు. 30 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మన సంక్షేమ పథకాలు పెట్టిన డబ్బులు తగ్గుతాయనే ఒక ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయడం నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు ఆయన చేస్తున్న పని కానీ, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నాకు ఆయన ద్వారా నేను ప్రజలకు చేస్తున్న సేవ కానీ నేను ప్రతిరోజు బేరీ చేసుకుంటే ప్రతిరోజు నేను ఆనందం. స్పష్టంగా విన్నారు కదా దౌలూరు దొరబాబు గారు, ఆయన నియోజకవర్గ ప్రజల కోసం ఎంతకైనా పాటు పడతాను, నేను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ నాకున్న విద్యా పరిజ్ఞానంతో ఎవరినో వచ్చి నా దగ్గర సహాయం అడిగితే నేను వెంబటే చేసి పెడతాను, అదేవిధంగా నేను చాలా మందికి ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయించుకున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ 2024 వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన చెప్పడం జరుగుతుంది. అతనికున్న విద్యావేత్త ప్రకారం అతను ప్రజలకు చాలా మంచి అని చెప్పి ఆయన నేరుగా మన 9 చెప్పడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.